ఈరోజు వీడియోలో ఏంటంటే మిర్రర్ ఇమేజ్ అన్న ఆప్షన్ గురించి మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు ఏంటంటే జనరల్గా మనం ఒక పార్ట్ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి అని తీరటగలుగా నేర్చుకున్నాం అలాగే నెక్స్ట్ ప్రాక్టికల్గా మనం ఒక డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం పార్ట్ ప్రోగ్రామింగ్ అన్నది ఎలా రాయాలో నేర్చుకున్నాం సో దాని తర్వాత మనకి ఈ సబ్ రూటీన్స్ మ్యాక్రోస్ వల్ల యూజ్ ఏంటి మనం రాస్తున్న ప్రోగ్రామ్కి మనకి ఈ సబ్ రూటీన్స్కి మ్యాక్రోస్ని యూజ్ చేయటం వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటి అన్నది నేర్చుకున్నాం కదా అలాగే క్యాండ్ సైకిల్స్ నెక్స్ట్ క్యాండ్ సైకిల్స్ వల్ల మనకి టోటల్ లెంత్ ఆఫ్ ది ప్రోగ్రామ్ని మనం రెడ్యూస్ చేసేస్తున్నాం సో దానివల్ల ఏంటి మనకి ప్రోగ్రామింగ్ టైము అలాగే మనకి ఏంటి ప్రాసెసింగ్ టైం అంతా కూడా మనకి సేమ్ మళ్ళీ సిమిలర్గా కంప్యూటర్ మెమరీ అన్నది కూడా మనం సేవ్ చేయగలుగుతున్నాం ఈ క్యాండ్ సైకిల్స్ని యూజ్ చేసి సో అలాగే ఇది కూడా సేమ్ ఆప్షన్ కిందకే వస్తుందనమాట మిర్రర్ ఇమేజ్ మిర్రర్ మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటండి మిర్రర్ అంటే ఒకే ఆపరేషన్ని మనం నెంబర్ అంటే సేమ్ యాజ్ ఈజ్ ఓకే వేరే డైరెక్షన్ అంటే వేరే సిమ్మెంట్రికల్ ఆపరేషన్స్ అన్నవి వేరే దాంట్లో అంటే నెక్స్ట్ వేరేగా కూడా సేమ్ క్యాలిక్యులేషన్స్ ఎటువంటి చేంజ్ అన్నది లేకుండా మనకి సేమ్ ఆపరేషన్స్ అన్నవి జరగాలి అంటే మనం ఈ మిర్రర్ ఇమేజ్ని మనం ఆప్షన్గా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇదేంటంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ సిఎన్సి ప్రోగ్రామ్ డెవలప్

మిర్రర్ ఇమేజ్ అన్న ఆప్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇందులో మనకి ఏంటంటే టూల్ పాత్ అన్నది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలాగే ఓరియంటేషన్స్ అంటే రైట్ సైడ్ ఓరియంటేషన్ అలాగే లెఫ్ట్ సైడ్ ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ని బేస్ చేసుకునే మనకి ఈ మిర్రర్ ఇమేజ్ అన్నది యాక్ట్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే మనకి మిర్రర్ ఇమేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సిమెంట్రికల్ పార్ట్స్ ఓకే బేస్డ్ ఆన్ సిమెంట్రికల్ పార్ట్స్ సమ్ టైమ్స్ నోన్ యాజ్ ద రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్స్ ఓకే మనకి చూడండి ఇర్రెగ్యులర్ షేప్స్ ఉంటాయి కదా సిమెంట్రికల్ షేప్స్ జస్ట్ లైక్ మనకి డయాగ్రామ్ చూపిస్తాను సో ఇలాంటి షేప్స్ ఉంటాయి కదా సో ఇలాంటి షేప్స్ని మనం డిజైన్ చేయటానికి మనకి ఈ మిర్రర్ ఇమేజ్ అన్నది సరిపోతుంది అంటే ఒక్కసారి మనం ఈ దీనికి సంబంధించి పార్ట్ ప్రోగ్రామింగ్ రాస్తే మిగతాదంతా మనం మిర్రర్ ఇమేజ్ కింద మనం తీసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఒక్కదానికి రాసిన ప్రోగ్రామ్ని ఈ ఫోర్ ఈ త్రీ టైమ్స్ కూడా మనం ఈ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఈ మిర్రర్ ఇమేజ్ అన్న ఆప్షన్ని యూజ్ చేసుకొని ఓకేనా సో ఇక్కడ చూడండి ద బేసిక్ రూల్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ మిషనింగ్ a given tool one machining a given tool path is one coordinate is not much different than the machining the same tool path in another coordinate that means a given part machined in one coordinate can be repeated in another coordinate using the same program with the mirror image function the principle of right hand versus uh, left hand ఓరియంటేషన్ కెన్ బి అప్లై టు ఎ మిషన్ పార్ట్ ఓరియంటేషన్ ఓకేనా సో నేను ఇందాక చెప్పిందే ఇక్కడ కూడా చెప్పారు సో బేసిక్ రూల్ ఏంటంటే మనకి ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం మనం చేసుకుంటామన్నమాట ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఏంటంటే మనకి ఈ మొత్తం ఫోర్ కోఆర్డినేట్స్ కదా వన్ టూ త్రీ ఫోర్ సో మనం ఏదో ఒక్క కోఆర్డినేట్కి సంబంధించి మనకి పార్ట్ ప్రోగ్రామింగ్ అన్నది మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి సో దాన్ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ ఏంటంటే సేమ్ టూల్ పాత్ ఇక్కడ ఏం టూల్ పాత్ కానీ టూల్ పొజిషన్స్ కానీ పారామీటర్స్ కానీ ఏమి చేంజ్ అవ్వవు కానీ ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటి ఓన్లీ ఓరియంటేషన్ అన్నది చేంజ్ అవుతుంది అంటే లెఫ్ట్ సైడా రైట్ సైడా ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడా రైట్ హ్యాండ్ సైడా అన్నది మనకి ఈ ఓరియంటేషన్ని బేస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఓరియంటేషన్ తెలిస్తే సేమ్ టూల్ పాత్లో మనం అనదర్ కోఆర్డినేషన్లో కూడా మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి సేమ్ డైమెన్షన్స్తో మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తే సేమ్ మనకి డిజైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్ చూపించాను కదా సో ఈ డయాగ్రామ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఫస్ట్ కోఆర్డినేట్లో మనం చూసుకుందాం అనుకున్నాం సో ఫస్ట్ కోఆర్డినేషన్లో రైట్ సైడ్ మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ ఈ షేప్ వచ్చింది సో ఈ ఆరిజన్ పాయింట్ని బేస్ చేసుకొని మనకి ఇదేమవుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ ప్రోగ్రామ్ని మనం లెఫ్ట్ హ్యాండ్ ఓరియంటేషన్ అని ఇస్తే సేమ్ ఇది దీనికి ఎలా అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిందో సో ఇది కూడా సేమ్ అలాగే ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ ఓరియంటేషన్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఓరియంటేషన్ సో అలాగే ఇక్కడ ఈ ఆరిజన్ పాయింట్ని తీసుకుంటే ఇది ఆరిజిన్ పాయింట్ ఇది దీనికి ఓకే థర్డ్ కోఆర్డినేషన్లో ఇది ఆరిజిన్ పాయింట్ తీసుకుంటే ఇది రైట్ సైడ్ అవుతుంది ఓకేనా సో ఇది రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ ఓరియంటేషన్లో సేమ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సేమ్ డిజైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇదే ఆర్జన్ పాయింట్కి ఇటువైపు వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ ఓకే ఇది ఆర్జన్ పాయింట్కి వచ్చేసరికి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అవుతుంది సో దీనికి మనకి ఈ ఓరియంటేషన్ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా అన్నది ఈ ఓరియంటేషన్ ఇస్తే మనకి సింపుల్గా ఈ సిమెంట్రికల్ ఈ షేప్ మనకి మళ్ళీ మన రీప్రొడ్యూస్ చేయాలంటే మనకి చాలా కష్టం కదా సో సేమ్ సేమ్ డిజైన్ అనేది ప్రొడ్యూస్ చేయాలంటే సో అందుకని చెప్పి ఈ మిర్రర్ ఇమేజ్ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకొని చాలా సింపుల్గా ఈ ఓరియంటేషన్స్ని చేంజ్ చేసుకుంటూ సింపుల్గా ఈ సేమ్ డిజైన్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్